ప్రెజ్ లార్డ్ చిల్డ్రన్, దేవునికి వందనాలు. పిల్లలందరికీ హాలిడేస్ కదా, హాలిడేస్ ఎంజాయ్ చేయండి. అదే సమయంలో ఎవ్రీడే టేక్ టైం ఫర్ జీసస్. ఓకే, యేసు ప్రభు కొరకని, దేవుని కొరకని కొంత సమయం మీరు తీసుకొని వన్ మెమరీ వర్స్ నేర్చుకోండి. ఎక్కువ కాదు, ఓన్లీ వన్ మెమరీ వర్స్. ఓకే, ఆ విధంగా ఈ హాలిడేస్ను మీరు ఒక బ్లెస్సింగ్గా చేసుకోండి, ఆశీర్వాదకరంగా చేసుకోనండి. ఆ విధంగా మరి మీరు లైఫ్లో ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. మనం ప్రేయర్ చేసుకొని ఈరోజు లెసన్లోనికి వెళ్దాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా గొప్ప దేవానికి వందనాలు. గడిచిన వారమంతా కాచి కాపాడి మరి ఒక ప్రభు దినం, యేసు ప్రభు మా పాపముల కొరకని చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచిన దినం, సమాధిని గెలిచిన దినం, సైతానును పాపమును లోకమును మరి పై విజయం దయచేసి మరి లేచిన దినమును బట్టి నీకు వందనాలు పిల్లల తండ్రి. మరి నీ యొక్క వాక్యం నేర్చుకుంటుండగా బిడ్డలను మీరే ఆశీర్వదించమని, మరి టీచర్స్ను కూడా మీరే జ్ఞాపకం చేసుకుని మనం వేడుకుంటూ మమ్మల్ని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ త్వరగా రానయ్యున్న యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మొదటి సమయలు 24వ అధ్యాయము, 1 Samuel 22nd chapter. సౌలు దావీదును వెంటాడుతుంటే ఫిలిస్తీయులు మరి ఇస్రాయేళ్లకు విరుద్ధంగా యుద్ధం చేయడానికి వస్తున్నారు అని అంటే సౌలు మరి దావీదును తరుముట మాని ఇంకా ఫిలిస్తీయుల వెనక వెళ్ళిండు అని లాస్ట్ టైం మనం చూసుకున్నాము. సో ఫిలిస్తీయులతో యుద్ధం చేసిన తర్వాత తిరిగి మరి సౌలుకు వినబడ్డదనమాట, డేవిడ్ ఎన్గెడి అనే ఆ యొక్క అరణ్యంలో ఉన్నాడు అనే విషయము సౌలుకు తెలుపబడుతుంది. సౌలు తెలుసుకోగానే ఇంకా సౌలు 3000 మంది మరి సైనికులను తీసుకొని మరి దావీదు వెనక వెళ్తాడనమాట. దావీదు ఆ కొండ మేకలు మరి అడవి మేకలు ఉండే ఆ యొక్క కొండలలో ఉండే అనమాట, ఆ యొక్క గుహలలో దాచుకుంటున్నాడు కదా డేవిడ్. సో ఆ విధంగా ఉండే అనమాట, ఎక్కడైతే ఆ గొర్రెలకు దొడ్డి ఉన్నదో మరి అలాంటి స్థలాలలో మరి అక్కడ ఒక అలాంటి స్థలాలలో మరి డేవిడ్ ఆయన మనుషులతో ఉండే అక్కడికి సౌలు వెళ్తాడనమాట. అయితే అక్కడ ఒక గొర్రెల దొడ్డి ఉండే, ఆ గొర్రెల దొడ్డి ఒక గుహ మాదిరి ఉంటుంది అనమాట. సో ఆ గుహలోనికి మరి సౌలు అక్కడ అంటే టాయిలెట్ వెళ్తాడనమాట. అలాంటి ప్లేసెసే ఆ రోజులలో వాడుతుండే వాళ్ళు, ఇంకా వాళ్ళు టాయిలెట్ వర్క్స్ అక్కడ చేసుకుంటుండే అనమాట. సో డేవిడ్ మరి ఇంకా ఆయనతో ఉండేవారందరూ అక్కడ ప్రక్కకు ఆ గుహలలో ఉండే అనమాట. సో ఇంకా మనుషులందరూ ఇంకా డేవిడ్తో ఉండేవారందరూ, డేవిడ్ చెప్తాడు ఇప్పుడు సౌలు ఈ యొక్క గుహలోనికి వచ్చిండు కదా, ఇంకా ఆయన ఇక్కడ మనం ఆయనను మంచిగా చంపేయచ్చు, దేవుడు నీ యొక్క చేతికి నీ శత్రువును అప్పగించేసిండు, నువ్వు ఇంకా ఆయనను చంపు అని చెప్పగానే మరి ఇంకా డేవిడ్ లేస్తాడనమాట. లేచి వెళ్ళి చూస్తే సౌలు అక్కడ టాయిలెట్కి వెళ్తాడనమాట. ఎప్పుడే కానీ టాయిలెట్కి వెళ్ళినప్పుడు మనకు మైండ్ ఎక్కువ చుట్టుప్రక్కల ఎక్కువ ఉండదు కదా. సో ఆ విధంగా సౌలు ఇంకా లోపల అంటే ప్రైవేట్ అది విషయం కదా. సో ఆ విధంగా ఆయన అక్కడ ఇంకా బయటికి వెళ్ళలేని పరిస్థితి అనమాట అందులో నుండి. ఇంకా డేవిడ్ వెళ్ళి ఏం చేస్తారంటే సౌలు ఇట్లా వాళ్ళు కప్పుకుంటారు కదా, ఇప్పుడు కూర్చున్నప్పుడు ఇట్లా కప్పుకుంటారు కదా. సో ఆయన స్కర్ట్ చాలా పెద్దగా ఉంటుంది, అవి అన్నీ ఇంకా రాజులు వేసుకునే కోట్ స్కర్ట్స్ కదా అవి, అంటే పెద్ద గౌన్ అనమాట అది. సో ఆ స్కర్ట్ ఇట్లా దూరం వరకు ఉన్నది. సో అప్పుడు డేవిడ్ ఏం చేస్తాడంటే కొంచెము అది కట్ చేస్తాడనమాట. కట్ చేసి చేయగానే ఇంకా డేవిడ్ యొక్క గుండె అంటే ఇట్లా కొట్టుకుంటుందంట, అంటే దాని అర్థమైందంటే ఆయన మనసాక్షి గద్దిస్తుంది, ఏయ్ నువ్వు తప్పు చేస్తున్నావు అనే విషయము అనగానే ఇంకా డేవిడ్ ఆయనతో ఉండే మనుషులతో అంటాడనమాట, లేదు లేదు నేను చేసేది తప్పు, ఎందుకంటే మనము దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తి కదా సౌలు, కాబట్టి మనము ఎట్టి విధంగా కూడా మనము మన చేయి ఆయన మీద వేయకూడదు అనే విషయాలను చెప్పి మరి ఇంకా డేవిడ్ తన సేవకులను తనతో ఉండేవారందరికీ ఈ మాటలు చెప్పి వాళ్ళను ఆ విధంగా చేయనీయడనమాట, సౌలును చంపనీయడనమాట. ఇంకా సౌలు ఆయన టాయిలెట్ వర్క్ అయిన తర్వాత ఇంకా ఆ గుహ నుండి బయటికి వచ్చేస్తాడనమాట. డేవిడ్ లేచి ఇంకా సౌలును ఎదుర్కోవడానికి వెళ్తాడు, సౌలు వెనుక అంటే కేక వేసుకుంటా వెళ్తాడు, నా రాజా అని చెప్పి ఇట్లా
అంటే నేలకు వంగి ఆయనకు అంటే బౌ డౌన్ చేసి అంటే ఆయనకు మర్యాద చూపించుకుంటా వెళ్ళి సౌలు వెనక నుండి అంటే వెనకకు చూస్తాడు అన్నమాట. చూడగానే డేవిడ్ ఆ విధంగా ఆయనకు అంత మర్యాద చేస్తున్నాడు అన్నమాట. ఆయన యొక్క ముఖం ఇట్లా వంచుకుంటాడు అన్నమాట. వంచుకోగానే మరి డేవిడ్ ఏమంటాడంటే సౌలుతోని, ఎందుకు నువ్వు నీతో ఉండే మనుషులు చెప్పే మాటలు ఎందుకు వింటున్నావు నువ్వు? మరి డేవిడ్ నీకు ఏదో నిన్ను ఏదో అంటే హర్ట్ చేస్తాడు లేకుంటే నీ లైఫ్ నువ్వు తీసేస్తాడు అనే విషయము డేవిడ్ నేను నీకేం కూడా చేయను కదా నేను ఆ విధంగా ఎందుకు నువ్వు ఆలోచించి ఈ విధంగా నన్ను చంపడానికి నన్ను ఎందుకు చూస్తున్నావు? ఈరోజు దేవుడు నిన్ను నా చేతికి అప్పగించిండు, నేను నిన్ను చంపేస్తుంటేను అసలు చంపడానికి మరి అంటే అంతవరకు వచ్చేసిన అనమాట. కానీ దేవుడు ఆ విధంగా నన్ను చేయలే, ఎందుకంటే నువ్వు దేవుని చేత అభిషేకింపబడ్డ వ్యక్తివి కాబట్టి నేను ఆ విధంగా చేయలే. కాబట్టి చూడు నా చేతిలో ఉండే ఈ యొక్క నీ యొక్క స్కర్ట్ ఈ యొక్క నేను చూడు నేను ఈ విధంగా కట్ చేసుకున్నా అనేసి చూపిస్తాడు అనమాట. నా తండ్రి అనే మాట అంటాడు అనమాట అక్కడ. ఎందుకు నేను నిన్ను చంపుతా అని ఎందుకు అనుకుంటున్నావు? ఇంత దగ్గరకు వచ్చినా కానీ నేను నిన్ను చంపలేదు, నేను ఈ విధంగా ఇలాంటి పాపం నేను చెయ్యను, కానీ నువ్వెందుకు నా వెంట వస్తున్నావు ఈ విధంగా నన్ను ఎందుకు ఈ విధంగా వెంటాడుతున్నావు, నన్ను చంపడానికి ఎందుకు వెంటాడుతున్నావు? దేవుడే మన మధ్యలో ఉండి ఆయననే న్యాయం తీరుస్తాడు. ఎందుకంటే ఒక సామెత ఉన్నది కదా, దుష్టుని నుండి దుష్టత్వం వస్తుంది. కాబట్టి మరి ఆ విషయం ఆలోచించు, నాకు ఈ అసలు నేను ఎంతటి వాడను? మరి నువ్వు ఇస్రాయేల్ రాజువు కదా, నేను ఒక చచ్చిన కుక్క లాంటి వారిని మరి ఒక పురుగు లాంటి వాడిని, అలాంటి వాణి వెనక నువ్వు ఎందుకు వస్తున్నావు, ఎందుకు నన్ను ఈ విధంగా తరుముతున్నావు అనే విషయము మరి డేవిడ్ సౌలుతో ఆయన ఎంతో బ్రతిమలాడతాడు అన్నమాట. దేవుడే మన మధ్యలో ఈ విధంగా న్యాయం తీర్చాలా, నువ్వే ఒక విషయం ఇంకా ఆలోచించు అనే విషయం అనేసి ఇంకా డేవిడ్ స్టాప్ చేస్తాడు అన్నమాట ఆయన మాట్లాడేది. అప్పుడు సౌలు, నా కుమారుడైన దావీదు నీ స్వరమా ఇది, నువ్వే నా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇంకా గట్టిగా ఇంకా ఏడ్చాడు అన్నమాట. ఏడ్చి దావీదుతో అంటాడు సౌలు, నువ్వు నిజంగా నాకంటే ఎక్కువ నీతిమంతుడు, నువ్వు నాకు మేలు చేసినావు, నేను నీకు కీడు చేసినా కానీ నువ్వు మాత్రం నా పక్షాన నువ్వు మేలే చేసినావు. ఈరోజు దేవుడు అసలు నన్ను నీ చేతికి అప్పగించాడు కానీ నువ్వు నన్ను చంపలేదు, ఎంత గొప్ప విషయం కదా అది. ఒక వ్యక్తికి ఒక శత్రువు దొరికితే వదులుతాడా శత్రువును? కానీ నువ్వు మాత్రము మేలు చేసినావు నాకు, ఈరోజు నువ్వు నాకు మేలు చేసినావు కాబట్టి దేవుడు నీకు తిరిగి మేలు చేస్తాడు. నువ్వు తప్పకుండా ఇస్రాయేళ్లకు రాజుగా నియమించబడతావు, నీ చేతిలోనే ఇస్రాయేల్ యొక్క ఆ యొక్క రాజ్యము నీ చేతిలోనే స్థాపించబడుతుంది. కాబట్టి ఇప్పుడు నాకు ప్రమాణం చేయి, మరి నేను గతించిపోయిన తర్వాత నీ చేతిలో మరి రాజ్యం వచ్చినప్పుడు నా వంశమును నువ్వు మరి కట్ ఆఫ్ చేయొద్దు అనే విషయము ఇంకా డేవిడ్ సాల్ ఇద్దరు కూడా ఒకరికొకరు ఒప్పందాలు చేసుకుంటారు అన్నమాట. ఒప్పందం చేసుకొని సౌలుతో డేవిడ్ ఒప్పందం చేసిన తర్వాత ఇంకా సౌలు వెళ్ళిపోతాడు, ఇంకా డేవిడ్ ఇంకా ఆయన స్థలానికి ఆయన వెళ్ళిపోతాడు అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఇంకా సౌలు దావీదును వెంటాడుట ఇక్కడ మానుకుంటాడు అన్నమాట. ఇంకా దేవుడు ఎంత గొప్ప విధంగా మరి డేవిడ్ను మరి నడిపిస్తూ ఉన్నాడు, ఆ యొక్క విషయం మనము చూడొచ్చు కదా. కాబట్టి ఈ యొక్క విషయాలు అర్థం చేసుకోవడానికి దేవుడు ఈ చిన్న బిడ్డలకు సహాయం చేయను గాక. Thank you.
లెసన్లో నేర్చుకున్నట్లు డేవిడ్ సాల్ స్కర్ట్ కట్ చేసిందంట. అంతే, సౌలు యొక్క కేవలము ఆయన బట్టను కత్తిరించిండు, దానికి ఆయన యొక్క హృదయము కొట్టుకుందంట. అంటే దాని అర్థము మనం చూసుకున్నాం కదా, మనస్సాక్షి. దేవుడు మానవుని సృష్టించినప్పుడు, ఆదాము హవ్వను సృష్టించినప్పుడు దేవుడు ఒక బాక్స్ పెట్టిండు మానవుని యొక్క మనసులో, ఒక బాక్స్. అది ఏంటంటే కాన్షియన్స్ బాక్స్. ఏంటంటే కాన్షియన్స్ అంటే మనస్సాక్షి అంటే దాని అర్థం ఏంటంటే రైట్ రాంగ్ తెలుసుకుంటాం అన్నమాట. మనకు లోపల ఒకటి దేవుడు ఆ విధంగా పెట్టిండు, ఏయ్ నువ్వు తప్పు చేసినావు, ఏయ్ నువ్వు రైట్ చేస్తున్నావు అనే విషయం మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఆదామును దేవుడు యాడమ్ అని పిలవగానే ఆయన భయపడిపోయిండు కదా, ఎందుకంటే ఆయన మనసాక్షి కొట్టుకుంది, అయ్యా నేను తప్పు చేసిన, దేవుడు నాకు ఆ పండు తినకూడదని చెప్తే నేను తిన్నా. ఎవరు చెప్పలేదు, దేవుడు ఏం చెప్పలే ఆయనకు, కేవలం ఆయన మనసాక్షి అన్నమాట. కాబట్టి దేవుడు మన లోపల ఆ యొక్క మనస్సాక్షి అనేది పెట్టిండు. ఎవరైతే యేసుప్రభుని నమ్ముకుంటారో, యేసుప్రభు నా యొక్క దేవుడు, నా యొక్క రక్షకుడు, నా పాపముల కొరకని చనిపోయిండు, ఆ యొక్క విషయం ఎప్పుడైతే నమ్ముకుంటారో, పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితంలో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఐజయా 30:21, యెషయా 30:21 ప్రకారము మనము కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, లేచినప్పుడు మనతో ఒక వాయిస్ చెప్తూ ఉంటుంది అన్నమాట, వాయిస్ ఆఫ్ కరెక్షన్. ఒకవేళ మనలో మనం ఏమైనా తప్పు చేస్తున్నాం అనుకో, దేవుడు చెప్తుంటాడు రాంగ్, నువ్వు చేసేది రాంగ్ అని వాయిస్ ఆఫ్ కరెక్షన్ మనకు చెప్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, అంతేకాకుండా ప్రావర్బ్స్ 3:5-6 కూడా మనకు అది మనసాక్షికి సంబంధించింది. అంటే మనము ప్రతి విషయంలో దేవుణ్ణి గుర్తించాలి, మనం ఏది చేసినా కానీ, ఏది చేయబోతున్నా దేవుణ్ణి గుర్తించాల. మరి మన సొంత తలంపుల మీద మనం ఎప్పుడు కూడా ఆధారపడకూడదు అనే విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ యేసుప్రభు నమ్ముకున్న బిడ్డలు కూడా మనసాక్షి గద్దించినా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అబద్ధాలు ఆడతారు, మనసాక్షిని వాళ్ళు వాత వేసుకుంటారు అన్నమాట. ఓకే, ఆ మాటలు కూడా 1 Timothy 4:2 ఉన్నది, 1 Timothy 4:2, స్పీకింగ్ లైస్ ఇన్ హిపోక్రసీ హ్యావింగ్ దేర్ కాన్షియన్స్ సియర్డ్ విత్ హాట్ ఐరన్ అనే మాట ఉన్నది. కాబట్టి ఇలాంటి విషయాలు ఉన్నాయన్నమాట మనస్సాక్షి గురించి. కాబట్టి చిన్నపిల్లలు, మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు, మీరు ఏదైనా మీ పేరెంట్స్ మరి చెప్పిన పని చేయకుంటే, చెప్పని పని చేస్తే మీకు లోపల అయ్యో రాంగ్ చేసిన నేను అనేది ఉంటుంది కదా. సో దాన్ని ఎప్పుడే కానీ మనం ఒత్తేసుకోవద్దు, అది ఆ విధంగా మనకు మనస్సాక్షి ఒప్పిస్తే దాని ప్రకారంగా మనము ఆ యొక్క పాపమును మనము విడిచిపెట్టాలి, పాపమును ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. సో ఈ యొక్క పెద్ద విషయాలు, గంభీరమైన విషయాలు చిన్న పిల్లలు అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక.